నమస్తే అల్లు అర్జున్ వర్సెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఇదేదో సినిమాలో కాదు రియల్గా జరుగుతున్నటువంటి ఒక స్టోరీ ఇది అందరికీ తెలిసిందే అయితే ఎన్నికల సందర్భంలో అల్లు అర్జున్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని కలవకుండా నంద్యాలకెళ్ళి శిల్పారవిని కలవడంతో ఈ యొక్క వివాదం మొదలైందని చెప్పి చెప్పుకోవాలి అయితే ఇప్పుడు ఇది పూర్తిగా పతాగానికి చేరిందని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకు అంటే దీనిపైన అల్లు అర్జున్ మామగారు ఒక వ్యాఖ్య చేస్తే జనసేన ఎమ్మెల్యే బొలిసినేని శ్రీనివాస్ గారు ఇంకొక వ్యాఖ్య చేశారు అయితే మొత్తానికి ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వట్లమాని గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి అల్లు అర్జున్ వర్సెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనం చూసాం అయితే గతంలో ఏదైతే ఎన్నికల టైంలో జరిగినటువంటి ఇష్యూ మీద ఇప్పుడు ఇది ఒక పెద్ద రచ్చ కింద మారింది ఏదైతే అల్లు అర్జున్ సంబంధించి ఆయన వెళ్ళి కర్నూలుకి సంబంధించి కర్నూలులో నంద్యాలలో శిల్ప రవి గారిని కలవడం అక్కడ వైసీపీకి మద్దతు తెలపడంతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు లేదా మెగా ఫ్యాన్స్ కావచ్చు వీళ్ళందరూ రియాక్ట్ అవ్వడం జరిగింది నాగబాబు గారు కూడా దీని మీద ఒక ట్వీట్ చేయడం జరిగింది దీని తర్వాత చాలా కాలం అయిపోయింది దీన్ని పెద్దగా ఇంకా మర్చిపోతున్నటువంటి టైంలో అది పుష్ప కూడా చాలాసార్లు పోస్ట్ పోన్ కూడా చేసుకున్న సందర్భం అందరికీ తెలిసింది ఇలాంటి టైంలో మళ్ళీ ఒక ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడడం కావచ్చు అల్లు అర్జున్ మామ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి ఎలా చూడాలంటారు అసలు ఫస్ట్ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందండి పవన్ కళ్యాణ్ కోసం మొత్తం ఇండస్ట్రీ తరలి వెళ్ళి మెగా కుటుంబం తరలి వెళ్తే ఆ సమయంలో అల్లు అర్జున్ ఏం చేశారు వస్తాడేమో అక్కడికి వెళ్తాడేమో అనుకున్న సందర్భంలో ఆయన నంద్యాల శిల్పారవి కోసం వెళ్ళి అక్కడ ఒక అంటే ఊహించని విధంగా అక్కడికి వెళ్ళాడు అక్కడ ఫ్యాన్స్ రావడంతో అది పెద్ద గొడవ అయ్యి అది అంటే ఒక న్యూస్ అయిపోయింది ఇంత చేస్తే ఏం జరిగింది సరే భార్య కోసం వెళ్ళాడో భార్య ఫ్రెండ్ అని ఫ్రెండ్కి సంబంధించిన వాళ్ళని వెళ్ళారో మొత్తానికి వెళ్ళాడు అతను ఎందుకంటే అల్లు అర్జున్ భార్య రెడ్లు అందరికీ తెలిసిన విషయం అది సరే ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ రెండు విషయాలు అతను ఆలోచించుకుని ఉండాలి ఒకటి అసలు వెళ్లకుండా ఉండుంటే ఎవడో ఉండేది కాదు అంటే మీరెవరు చెప్పడానికంటే అది అతనికి తెలుసు ఎవరు చెప్పచ్చు ఎవరు చెప్పకూడదు ఎందుకు చెప్పాలో ఎందుకు చెప్పకూడదు అది అల్లు అర్జున్కి తెలుసు వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ గారికి కూడా తెలుసు ఎందుకు చెప్తున్నామంటే ఇది ఫ్యామిలీ మ్యాటర్ ఇప్పుడు మెగా కుటుంబం అనేది ఇంత కాదు కదా అది ఇంత విస్తరించింది విస్తరించిన దాంట్లో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి అల్లు అరవింద్ ఎంత ముఖ్యమో ఎంత క్లోజో అందరికీ తెలుసు ఒక సొంత బ్రదర్ కంటే ఎక్కువ నాకు తెలిసి అంటే ఇన్ అండ్ అవుట్ ఇద్దరికీ తెలుసు చిరంజీవి గురించి ఏమున్నా కూడా అల్లు అరవింద్ గారికి తెలుసు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఆయనకు ఎంత బాగా తెలుసు చిరంజీవి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు కాబట్టి అలా ఉన్న కుటుంబంలో మెగాస్టార్కి సంబంధించిన కుటుంబంలో ముఖ్యంగా ఎవరు పవన్ కళ్యాణ్ అది ఎట్లా ఉందంటే ఆ సిచ్యువేషన్ ఎట్లాంటిదంటే హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ పిఠాపురం అనేది అసలు ఒక కీలకమైన నియోజకవర్గం అయిపోయింది మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క మంగళగిరి ఒక పక్క పిఠాపురం తర్వాతే కుప్పం ఎందుకంటే కుప్పం ఎలాగ ఆయన నెగ్గుతారని అందరికీ తెలుసు కానీ హోరాహోరీ పోటీ అనేది లోకేష్కిను పవన్ కళ్యాణ్కి ఉంది ఆ టైంలో లోకేష్ గెలవడం ఎంత ముఖ్యమో మించి ముఖ్యం పవన్ కళ్యాణ్ గెలవడం పక్క తీసుకుంటే మీరు అసలు ఎలా పవన్ కళ్యాణ్ ఓడించాలి అని సర్వశక్తులు యుద్ధంలో అంటారు చూడండి అట్లా జగన్మోహన్ రెడ్డి ఒడ్డాడు అంటే అతను మొత్తం వైసీపీ గెలవటం అంతా ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ ఓడించాలి అనుకోవడం ఇంకొక ఎత్తు ఒక కురుక్షేత్రంలాగా ఒక పక్క పవన్ కళ్యాణ్ పక్క మొత్తం కౌరవుల సేన లాగా అటువంటి సందర్భంలో ఒక అల్లు అర్జున్ అనే వ్యక్తి ఏం చేయాలండి సొంత మేనమావు కదా ఏం చేయాలి నువ్వు నువ్వు వెళ్తే పిఠాపురం వెళ్ళాలి లేదు గమని ఇంట్లో కూర్చోవాలి సరే మావయ్య నేను ఆడియో రిలీజ్ చేస్తాను నేను రాలేకపోతున్నాను వ్యక్తిగత కారణాలతో దేర్ అండ్ ద మ్యాటర్ ఎందుకంటే అల్లు అర్జున్ నా ఫ్యాన్స్ అనుకుంటాడు నిజమే అల్లు అర్జున్కి తగ్గట్టు అల్లు అర్జున్కి ఇష్టమైన వాళ్ళు ఉంటారు ఎవడు కాదని అంటారు లేదు అతను కూడా తను ఏమిటో ప్రూవ్ చేసుకున్నాడు అంటే సినిమాల పరంగా డ్యాన్స్ పరంగా అన్నింటి పరంగా మలయాళీస్ కూడా అతన్ని ఇష్టపడతారు ఇవన్నీ ఓకే ఒక ఎత్తు కానీ పవన్ కళ్యాణ్ ఒక ఎత్తు కదండి అలాంటప్పుడు అతను అలా చేయటం తప్పు తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఆ డెప్యూటీ సీఎం కావచ్చు లేదు అటవీ పర్యావరణ శాఖ మంత్రి కావచ్చు ఆయన ఏమన్నారంటే గతంలో హీరోలు అడవుల్ని రక్షించేవాళ్ళు పరిరక్షించేవాళ్ళు కానీ ఈనాడు హీరోలు స్మగ్లింగ్ చేస్తున్నారు అని అంటే నువ్వు దాన్ని అలా ఎందుకు తీసుకుంటావు నీకెందుకు వర్తింప చేసుకుంటావు ఫస్ట్ థింగ్ ఆయన శాఖకు సంబంధించి ఆయన మాట్లాడాడు నువ్వు అలా తీసుకో ఇప్పుడు విపరీతార్థాలు తీస్తే ప్రతి మాటకి విపరీతార్థం తీయవచ్చండి తెలుగు కాదు ఏ భాషలోనైనా ఒక పదానికి వంద అర్థాలు తీయొచ్చు మనం సందర్భాన్ని బట్టి ఆ విరుపును బట్టి అంటే పదాన్ని విరచడంలో మీకు రకరకాల అర్థాలు వస్తాయి కానీ గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుక్కోకోవటం ఎందుకు వాళ్ళ మావగారు ఎవరు అల్లు అర్జున్ మావగారు మనం మాట్లాడుతున్నాం ఆయన పవన్ కళ్యాణ్ తన మాట వెనక్కి తీసుకోవాలి అంటే ఎందుకు తీసుకుంటాడు ఆయన ఆయన ఎవరిని ఉద్దేశించి అనలేదే ఆయన శాఖను ఉద్దేశించి ఆయన అన్నాడు దాన్ని మీరు ఆపాదించుకున్నారు కాబట్టి మీరు వెనక్కి వెళ్ళాలి మీరు అడగక్కర్లే అసలు మీరెందుకు అడుగుతారు మధ్యలో మీ అల్లుండి అంటే మీకెందుకు నొప్పిగా ఉంది అది వాళ్ళ కుటుంబ వ్యవహారం పోనీ అలా కూడా తీసుకుందాం ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఉద్దేశించి అన్నారు అనుకుందాం అది వాళ్ళిద్దరు కుటుంబ వ్యవహారం అసలు గొడవ వచ్చిందే మీ కుటుంబంతో మీ కుటుంబం వల్ల చంద్రశేఖర్ రెడ్డి కూతురు కదా ఫ్రెండ్ అని తీసుకెళ్లారు కదా ఆవిడకి తెలియదా ఇంత గొడవలు అవుతాయని కాబట్టి ఇక్కడ ఎవరిని తప్పుపడతారు మీరు మీ కూతురిని తప్పుపడతారా మీ అల్లుడిని తప్పుపడతారా ఒక ఇష్యూ అనేది దాన్ని ఎలా తగ్గించాలని చూడాలి కానీ నేను ఇవాళ వేరే పార్టీలో ఉన్నాను నేను బీఆర్ఎస్లో ఉన్నాను కాబట్టి నేను ఇలా మాట్లాడతాను అంటే మీరు అలా మాట్లాడబట్టే ఈరోజు బీఆర్ఎస్ఏ లేదు అహంకారం ఎప్పుడు పనికిరాదు అర్థం చేసుకుని ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గింది తెలిసిన వాడే మనిషి అది తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈరోజు ఏంటో నిరూపించుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది స్ట్రైక్ రేట్ వచ్చింది ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఇరవై ఒక మందిని గెలిపించుకున్నాడు ఐదు శాఖలు తీసుకున్నాడు ఆయన అద్భుతంగా పనిచేస్తున్నాడు ఈరోజు టూ మీరు ఎందుకు పోస్ట్ పోన్ చేసుకున్నారు మీకు భయం లేకపోతే చేసుకోకర్లేదు కదా మీరు ఏ డేట్ అనౌన్స్ చేశారో ఆ డేట్కి మీరు రిలీజ్ చేయాల్సింది అయితే ఇదే సందర్భంలో జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే బొల్లేని శ్రీనివాస్ గారు కూడా వచ్చేసి ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు ఏంటి అంటే అల్లు అర్జున్కి తనకి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి భ్రమిస్తున్నాడు అనుకుంటా కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అంతా కూడా మెగా ఫ్యాన్స్ మాత్రమే అంటే పవర్ స్టార్కి కావచ్చు లేదా వరుణ్ తేజ్కి కావచ్చు ఇంక సాయుధారు తేజ్కి కావచ్చు ఎవరికి ఉన్నా సరే అందరూ కూడా మెగా ఫ్యాన్స్ అంటే చిరంజీవి గారు చూసిన ఫ్యాన్స్ మాత్రమే చిరంజీవి గారి వల్లనే మీకు అంతా ఈ ఫ్యాన్స్ ఏదైతే ఉందో అనుకుంటున్నా కానీ నీకై ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్స్ ఎవరు లేరు అట్లా భ్రమపడొద్దు అన్నట్టుగా బొల్లనేని శ్రీనివాస్ గారు చెప్పడం కావచ్చు అది కాక ఇది పరోక్షంగా ఇది పక్కన వేరే పార్టీ ఏదైతే ఉందో వైసీపీకి ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందని చెప్పి అంటారు సో ఈ ఈ యొక్క వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు ఆయన అన్నది ఏంటంటే నేను పెద్ద పొడింగిని నాకు ఇష్టమైతేనే వస్తాను అని నువ్వు అంటున్నావు నువ్వు వస్తే అంత రాకపోతే అంత అని అన్నాడు ఆయన ఎందుకన్నాడు అంటే నువ్వేదో దిగొచ్చాననుకుంటున్నావేమో నువ్వు దిగి రాలేదు నీకు ఫ్యాన్స్ అంటూ ప్రత్యేకంగా లేరు ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అది ఇది ఎవరు సాయిధర్మ తేజ అయినా లేకపోతే వరుణ్ అయినా ఎవరైనా సరే మొత్తం మెగా కాంపౌండ్లో ఉండే హీరోలందరికీ మూలంగా అంటే ముఖ్యమైన ఫ్యాన్స్ అందరూ కూడా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన వాళ్ళే మీకు విడిగా అంటూ ఎవరూ లేరు అంటే మీరందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి పాతిన మొక్కలు సినిమా ఇండస్ట్రీలో అంటే ఆయన బాటలు మీరు అంతే ఓకే మీరు అందరు ఎవరికి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు వేరే విషయం కానీ బీజం అక్కడ పడింది కదా అది చెప్తున్నాడు ఆయన నువ్వు దిగి వచ్చాననుకుంటున్నామో దిగి రాలేదు నువ్వు కూడా ఆ తాను మొక్కవేను నువ్వు ప్రత్యేకంగా ఏం కాదు కాబట్టి నువ్వు అలా భ్రమపడకు నీకు విడిగా ఫ్యాన్స్ ఉన్నారు అని అనుకోకు అని అన్నాడు ఆయన అది నిజమే కదా నీకు ప్రత్యేకంగా ఉండుంటే హ్యాపీగా టూ రిలీజ్ చేయొచ్చు మూడు సార్లు ఎందుకు వాయిదా వేయాలి ఇప్పుడు దేన్ని కూడా మనం ఆపాదించుకోకూడదండి ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు సినిమాలు చేసుకుంటున్నారు చేసుకోండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి మీకు అంత దమ్ము ధైర్యం ఉంటుంది తప్పే ఉంది అందులో కానీ దానికోసం అని భయపడక్కర్లా ఇప్పుడు మీరు భయపడి వెనక్కి తగ్గినట్ట మరి మీ మామగారు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నాడు మీకు ఒక ఇష్యూని మనం ఎలా చూడాలి అంటే వైసీపీ వర్సెస్ జనసేన కింద చూసుకోవాలంటారా అంటే వైసీపీ రకంగా తీసుకుంటే ఇక్కడ తన వైసీపీ తరఫున వెళ్ళాడు కాబట్టి ఒకనొక సందర్భంలో ఆ మధ్యన వైసీపీలో చేరతాడు అల్లు అర్జున్ అనే మాటలు కూడా వచ్చాయి ఓకే ఇప్పుడు నేను అదే చెప్తున్నా ఇప్పుడు కూడా అదే మాట వర్తిస్తుంది ఇందాక మనం చెప్పుకున్నది నీకు దమ్ముంటే జాయిన్ అవ ఏముంది అందులో నువ్వు అలా అలాంటప్పుడు అసలు ముందే జాయిన్ అవ్వాల్సింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారుకు ముందు జాయిన్ అవ్వాల్సింది అప్పుడు తాడోపేడ తేలిపోయేది కదా ఇప్పుడు ఇప్పుడు చేరి వేస్ట్ మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఆ క్రూషియల్ టైంలో జాయిన్ అయ్యి ఉంటే నీకు ఒక కనీసం ఓకే అ హీరో అనే ఒక పదం దక్కేది నీకు అక్కడ పవన్ కళ్యాణ్ పోరాడుతున్నాడు కాబట్టి ఒకవేళ నువ్వు ఒక్కల్ని గెలిపించుకున్నా కూడా నువ్వు హీరో అయ్యేవాడువేమో ఇప్పుడు ఈయన హీరోని నిరూపించుకున్నాడు ఈయన సినిమా సినిమాల్లోనూ హీరో నిరూపించుకున్నాడు రాజకీయాల్లో కూడా తన హీరో అని నిరూపించుకున్నాడు ఏముంది అందులో పడతారు లేస్తారు ఏముందండి ఇప్పుడు ఒక్కసారే నెగ్గేసి చెప్పబడిపోవడం కంట అనుభవంతో నెగ్గి మనం చిరకాలం ఉండడం బెస్ట్ కదా సో ఆ రకంగా పవన్ నిరూపించుకున్నాడు కాబట్టి నేనేమంటానంటే అల్లు అర్జున్ నిజంగా వైసీపీలో జాయిన్ అయి ఉంటే ఆ రోజే అప్పుడు ఈ పదకొండు మందిలో ఆయన నిల్చోబెట్టిన వాడు ఉండేవాడా లేదా తెలిసేది మనకి అప్పుడు ఆయన సినిమా కెరీర్ ఏ రకంగా మలుచుకోవాలో అప్పుడు మామగారు చెప్పేవాడో తనే డిసైడ్ చేసుకునేవాడో భార్య చెప్పేవారో అప్పుడు తెలిసేది మనకి ఏది ఏమైనా అంటే కుటుంబంలో ఉండి వేరే రకంగా ఉండకూడదా అంటే ఉండొచ్చు ఎవడు కాదని అంటలేదు కానీ దానికోసం మనం దిగొచ్చామని మాట్లాడక్కర్లేదు అనవసరమైన వ్యాఖ్యానాలు చేయక్కర్లేదు ఇప్పుడు మాట్లాడారు మాట్లాడారనుకోండి మీరు దానికి కామ్గా ఉంటే అక్కడితో అది అయిపోతుంది సమస్య పోతుంది కాదు దానికి నేను సమాధానం ఇస్తాను అంటే అప్పుడు ప్రతి ప్రతిస్పందన ఉంటుంది ప్రతి సమాధానం ఉంటుంది దాన్ని తట్టుకుని మనం నిలబడగలగాలి ఇవాళ చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన దానికి బొలినేని శ్రీనివాసరావు గారు సరైన సమాధానం ఇచ్చాడు ఆయన నువ్వేం దిగి రాలేదు నువ్వు పుడింగ్ అనుకుంటున్నావా ఈ పొడింగ్ అనే పదం సాధారణంగా తమిళనాడులో వాడతారు అంటే తెలుగు వాళ్ళు వాడతారు ఇక్కడ కూడా ఇప్పుడు అలవాటు అయింది మనకి అంటే నువ్వేనా దిగొచ్చాను అనుకుంటున్నావా నువ్వు పెద్ద మునగాడిని అనుకుంటున్నావా అనే అర్థంలో అనమాట అది కాబట్టి ఇవాళ పుష్పాటు ఎప్పుడు రిలీజ్ చేసుకుంటాడో అతను చూసుకోవాలి పుష్పత్రీ తీస్తాడా లేదా అతను ఆలోచించుకోవాలి అంటే పుష్ప టూ విజయాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది అది మన చేతుల్లో లేదు మెగా ఫాన్స్ చేతుల్లో ఉంది ఏది ఏవైనా అల్లు అర్జున్ దీనికి పులి స్టాప్ పెట్టి తన మావయ్యలతోటి సఖ్యతగా ఉంటే బాగుంటుందని మన ఉద్దేశం సో చూద్దాం మేడం ఖచ్చితంగా ఇది ఏమంటారు జనసేన వర్సెస్ వైసీపీ అవబోతుందా లేదా పుష్ప టూ వర్సెస్ భీమ్లా నాయక్ అవబోతుందా అనేది చూద్దాం మరి నమస్తే నమస్తే